శ్రీ గణేశయన మహా శ్రీగుడి దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో మిథున రాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం మిథున రాశి మృగశిర మూడు నాలుగు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుందమ్మా అన్ని రకాలుగా బాగుంది అన్ని విధాలా బాగుంది కుటుంబ సఖ్యత ఉంటుంది అలాగే ధన ఆదాయానికి లోటు ఉండదు ఏదో విధంగా సమయానికి ధనం చేతికొందుతుంది కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనవసర ఖర్చులు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి నేను చెప్పేది ఆరోగ్యం జాగ్రత్త ఈ మిథున వారికి ఈ మాసంలో ఈ జూన్ మాసంలో ఆరోగ్యం జాగ్రత్త అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరమైతే ప్రయాణాలు చేయండి లేకపోవద్దు అలాగే ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తిత పనిచేయదు అలాగే బంధువర్గం వారితో మిత్రవర్గం వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువర్గం వారు ఎవరైతే ఉన్నారో రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారితో మీకు కాస్త ఇబ్బందులు ఉంటాయి చికాకు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త శాంతిగా ఉండాలి ఓర్పుగా ఉండాలి ఓర్పు సహనం అవసరము నోటిని అదుపులో ఉంచుకోవాలి ఏ విషయంలో పట్టించుకోవద్దో మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఈ మాసం ఒక్క మాసం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదా చాలా ఇబ్బందికి గురవుతారు ఇక మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి ఈ మాసం శుభకార్యాలకు హాజరవుతారు అలాగే శుభకార్యాల నిమిత్తం సొమ్ములు ఖర్చు పెడతారు అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలను ఉపయోగించుకోండి అమ్మా అలాగే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే ఆ వృత్తిలో మీకు రాణింపు ఉంటుంది అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి స్పెక్యులేషన్ లాభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కూడా బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి కూడా బాగుంది అలాగే ఇతర దేశంలో ఉన్న వారికి కూడా బాగుంది ఇక ఈ మాసం మీరు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అయితే ఈ మాసం మీరు కాస్త ధైర్యంగా ఉండాలి ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి ఇందులో కొంతమంది బద్దఖస్తులు ఉన్నారు బద్దగస్తులు బద్దకాన్ని విడనాడండి ప్రయత్నాలు గట్టిగా చేయండి ప్రయత్నాలు గట్టిగా చేయండి తప్పకుండా సఫలీకృతం అవుతారు ప్రయత్నాలు చేయకుండా అధైర్యంతో కూర్చొని మీకు పని జరగవు జీవన విధానం పాడు చేసుకోవద్దు ఎవరు కూడా జీవనం వృత్తి పాడు చేసుకోవద్దు దేని దారి దానిదే ప్రయత్న సిద్ధి కార్యసిద్ధి అన్ని విషయాలు బాగున్నాయి నూతన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు అయితే ఈ మాసం మీకు కొన్ని బాధ్యతలు కొన్ని పదవులు వస్తాయి అవి చక్కగా స్వీకరించి మీరు దానికి చక్కగా అది చేసుకుంటే బాగుంటుంది అలాగే మీరు ఈ మాసంలో శత్రు జయం అలాగే కార్య జయం అన్ని విధాలుగా బాగున్నాయమ్మా అయితే మీరు గురువుని బ్రాహ్మణ్ని దూషించొద్దు దయచేసి ఎట్టి పరిస్థితులను గురువుని కానీ బ్రాహ్మణులు కానీ అలాగే పెద్దవాళ్ళని కానీ ఎవరిని కూడా దూషించొద్దు ఎవరితోనూ విభాదాలు పెట్టుకోవద్దు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు కాస్త గౌరవంగా ఉండండి గౌరవంగా మాట్లాడండి ఎందుకంటే స్వయంకృత అపరాధం చేయొద్దు ఎవరి మీద చెడు కామెంట్స్ మాత్రం చేయొద్దు దయచేసి ఏదేమైనా సరే ఈ మిథున రాశి వారికి కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అండి అంతమించి చెప్పేదేవి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అలాగే ఈ గోచార ఫలాలు రాశి ఫలాలు కేవలం ఫలాలు నేను చెప్పి కొంతమంది జరగవచ్చు కొంతమంది జరగకపోవచ్చు దయచేసి నా వీడియో వచ్చేసి వీక్షలు గమనించే ప్రార్థన ఎందుకని మీ లగ్న చాటు బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన బాగున్నవారు బాగోలేని వారు కూడా మీ అవకాశం బట్టి నేను చివరిలో పరిహారం చెప్తాను ఆ పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుంది అలాగే ఈ మాసం వ్యాపారస్తులకి బాగుంది అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుందమ్మా కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు ఉద్యోగస్తుల విషయం వస్తే ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కనుక బాగుంది ప్రమోషన్స్ కొన్ని బదిలీలు కనిపిస్తున్నాయి శాలరీస్ పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే ఇతర దేశం ఉద్యోగ ప్రయత్నం చేసుకోవాలి అంటే ఉద్యోగ ప్రయత్నం ఇతర దేశం వెళ్ళడానికి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కూడా సక్సెస్ అవుతుంది ప్రయత్నం గట్టిగా చేసుకోండి అలాగే విద్యరీత్యా కూడా చదువురిచ్చా కూడా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి ఇక కళ్యాణం అయ్యేవారు ఎవరైనా ఉంటే మీరు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా వివాహం నిత్యం అవుతుంది ఈ మిథున రాసి వారికి ఈ జూన్ మాసంలో నేను చెప్పే పరిహారాలు చేసుకుంటే మీకు అన్ని రకాలుగా అన్ని విధాలా బాగుంటుంది అది అంటే బుధవారం రోజున ఒక బుధవారం రోజున గణపతికి లక్ష్మి గణపతికి పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి అమ్మా అభిషేకం చేయించుకోండి స్వామివారికి ఇష్టమైన గరిక తీసుకెళ్ళండి అటుకులు తీసుకెళ్ళండి యథాశక్తి బెల్లం తీసుకెళ్ళండి లడ్డూ తీసుకెళ్ళండి స్వామివారికి ప్రదక్షిణ పథకం ప్రదక్షిణ చేయండి ఓంఘమ్ గణపతి అనం అనుకుంటూ ఒకసారి చేయండి అభిషేకం తర్వాత అవకాశం ఉన్నప్పుడు బుధవారం బుధవారం అర్చన చేయించుకోండి అలాగే ఇందులో సకల శత్రు రోగ రుణ బాధలు ఎవరైనా ఉంటే అన్ని రకాలుగా చిక్కులు సమస్తో బాధపడేవారు ఉంటే మాత్రం మీరు మాత్రం ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి దేవాలయంలో ఈ వినాయకుడి దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లక్ష్మీ గణపతి హోమం చేస్తారు ప్రతి బుధవారం కూడా అక్కడ చేయించుకోండి ఒకసారి చేయించుకోండి చాలు అలాగే గోవికి ఆహారం పెట్టండి గడ్డి పెట్టండి పాలకూర పెట్టండి క్యారెట్ పెట్టండి అలాగే మూగజీవులకు ఆహారం పెట్టండి కుక్కలకి బిస్కెట్లు పెట్టండి రొట్టె పెట్టండి కాకులకి అన్నం పెట్టండి పిచ్చుకులు ధాన్యం వేయండి ఇలా అలా చేసుకోండి అలా భిక్షగాలకి ఆహారం పెట్టండి అట్టుపడి పెట్టండి మంచినీళ్ళు ఇవ్వండి లేదా పొట్టలు ఇవ్వండి మీ ఇష్టం ఏదోటి అలాగే గుడ్డు వారికి సహాయం చేయండి గుడ్డు వారికి సహాయం చేయండి ఏదన్నా తినడానికి ఆహారం పెట్టండి కాస్త ఎంతో కొంత ధనాన్ని వారి చేతిలో ఇవ్వండి ఇలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఈ మాసం అంతా మంచి జరుగుతుంది సరివేదిన సుగుణమంతం శుభమవతం స్వస్తి